కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే సాధ్యమైందని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. వయసుని లెక్క చేయకుండా చంద్రబాబు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి నాలుగు దిక్కులులాగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తున్నారన్నారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుద్ధా వెంకన్న, రాధారంగ మిత్రమండలి సభ్యులు చెన్నుపట్టి శ్రీనివాస్, పలువురు టీడీపీ నేతలు పాల్గొని నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎన్టీఆర్ పక్షాన చంద్రబాబు నిలిచి ఆయనను మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీ బాధ్యతలు స్వీకరించారని కార్యకర్తలు ఆనాడే భావించారని పేర్కొన్నారు. టీడీపీ ద్వారా పదవులు పొందిన నాయకులు ఆ పార్టీని వదిలేసిన గుండె నిబ్బరంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడ్డారన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి నాలుగు దిక్కుల్లాగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తున్నారన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతికి ఎన్టీఆర్ అందించిన సేవలను ప్రస్తుతించారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలో తీసుకురావడం, ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తదుపరి 1984లో నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు కారణంగా ఆయన్ని పదవి నుంచి దించేగానే రాష్ట్రంలోనే కాదు దేశంలో భూవెత్తిన ప్రజలు ఆయనకు మద్దతు పలకడం, మళ్ళీ ఏదైతే ఆ ప్రజల పక్షాన ఎన్టీ రామారావు గారి పక్షాన నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడమే కాకుండా మళ్ళీ ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారిది చాలా కీలక పాత్ర. ఆ రోజే అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రానికి, ఈ పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించాలని ఆ రోజు 1984లోనే ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయానికి వచ్చారు. తదుపరి 96లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి దాదాపు 28 సంవత్సరాలు ఈ పార్టీ ఎన్నో కష్టనష్టాలు పడ్డమే కాకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులుగా చేసిందో వాళ్లే తెలుగుదేశానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడినా గుండె నిబ్బరం చేసుకుని ఈ పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో అయితే పేద ప్రజల కోసం ఈ పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్లాలన్నారో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవమానాలు పొందినా సరే పార్టీని కంటికి రెప్పలాగా కాపాడుకురావడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేని క్రైసిస్ 2019 ఎన్నికల ఓటమి అనంతరం కేవలం 23 సీట్లే వస్తే అందులో ఒక 4 కుక్కలు పారిపోయారు. మిగతా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ వయసును లెక్క చేయకుండా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే కాదు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు 4 దిక్కుల్లాగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ లాగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో వాళ్ళు భాగస్వాములయ్యారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి సామిరెడ్డి, ఎంవి ఆంజనేయులు స్పష్టం చేశారు. ఏజెన్సీల చేతుల్లోకి వెళితే పరిస్థితి మరింత దిగజారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగంపై కఠిన నియంత్రణ ఉన్న దేశాల్లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగించలేదన్నారు. లైసెన్సుల జారీని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రభుత్వం తమ సామాజిక బాధ్యతను విస్మరించడమే అవుతుందన్నారు. ఈ అధికారాన్ని ప్రభుత్వం తన వద్దనే ఉంచుకోవాలని వారు డిమాండ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియ అనేటువంటిది రేపు 1వ తారీఖు నుంచి ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. రేపు 1వ తారీఖు నుంచి ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇష్యూ చేసేటువంటి అధికారం కొంతమంది తీసుకుంటారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూయింగ్ అథారిటీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇవాళ గవర్నమెంట్, ఇప్పటిదాకా గవర్నమెంట్ కంట్రోల్లో ఉందని, డ్రైవింగ్ చేయటం అనేటువంటిది ఎవరు నేర్పినప్పటికీ కూడా నేర్పడం ఎక్కడ నేర్చుకున్నా అది ప్రైవేట్ వీళ్ళు గవర్నమెంట్ ఇష్యూ చేస్తాం. ఆ ఎవాల్యుయేట్ చేసి, గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇవ్వటం అనేది సరైనటువంటిది. ఎందుకంటే
ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్గానే చూడాలి. టెక్నికల్గా వీడు కరెక్ట్గా చేస్తున్నాడు అని చెప్పని ఎవాల్యుయేట్ చేయాల్సింది ఎవరు? ప్రైవేట్ వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు పొద్దున విపరీతంగా లంచగొండితనం అనేటువంటిది పెరుగుతుంది. అవసరాన్ని బట్టి వాడు డిమాండ్ చేస్తాడు. వాడికి ఎక్కువ డబ్బులు, ఎవడికి ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి లైసెన్స్ ఇచ్చే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మనం బయట చూస్తున్నాం ఈ కార్లకి మోటార్ సైకిళ్ళకి మనం పొల్యూషన్ కంట్రోల్ వీటిని చూస్తున్నాం. నిజానికి పొల్యూషన్ కంట్రోల్ కరెక్ట్గా చేసేటుకుంటే ఈరోజు సగం వెహికల్స్ పనికిరావు మన రోడ్డుని. కానీ అక్కడ జరుగుతుంది ఏమిటి? అదే పరిస్థితి. రేపు పొద్దున డ్రైవింగ్ లైసెన్స్ ఈ పరిస్థితి అయితే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అందుకని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తాం, ఇది ప్రభుత్వం దగ్గరే ఉంచుకోవాలి అనే డిమాండ్ చేస్తాం. రెండవది, ఇవాళ దేశంలో మీకు ప్రపంచంలో అనేక దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాలు అన్నింటిలో కూడా ప్రైవేట్ రంగం మీద వాడికి మంచి కంట్రోల్ ఉంది. ప్రభుత్వ చేతుల్లో నుంచి లైసెన్స్ ఇష్యూయింగ్ను కూడా ప్రైవేట్ వాళ్ళకి గనక కట్టబెట్టినట్లయితే అసలు భద్రత అనేది ఉంటుందా? అంటే ఏంటి, వాడు డబ్బులు తీసుకుంటాడు, వీడు డ్రైవింగ్ లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాడు. రేపు లైసెన్స్ అనేది ఉందా నాకు అంటే జాబ్ వస్తుంది. ఏ ఆర్టీసీ డ్రైవర్ అవ్వచ్చు, లారీ డ్రైవర్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. మరి దానికి భద్రత ఏంటి? వాడు డ్రైవింగ్ సరిగ్గా రాకపోతే బస్సులో కూర్చునే వాళ్ళే కాకుండా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా ప్రమాదమే. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? వహించదు. కారణం మొత్తం ప్రైవేట్ సెక్టర్. కొంతకాలం అయిన తర్వాత రైల్వే డ్రైవర్లకు కూడా ప్రైవేట్ లైసెన్స్ అంటారు. కొంతకాలం అయిన తర్వాత హెలికాప్టరు ఫ్లైట్ డ్రైవింగ్ కూడా ప్రైవేట్ వాళ్ళని లైసెన్స్ ఇష్యూ చేస్తారంటారు. ఇట్లా ఎంత దాకా పోద్ది? అది ఎంత ప్రమాదకరమైన విషయం ఇది. సాధారణంగా క్యాపిటలిస్టిక్ కంట్రీస్లో కానీ ఇతర డెమోక్రటిక్ కంట్రీస్లో కానీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది. కానీ మనకు మాత్రం ఇవాళ ఒక్కొక్కటే ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. మరి ఈ విధంగా మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతే కొంతకాలం తర్వాత గవర్నమెంట్ కూడా ప్రైవేటైజేషన్ అవ్వచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఓ పాట పెట్టేయచ్చు ఎవడెక్కువ పాడుకుంటే వాడికే, హోమ్ మినిస్టర్గా ఓ పాట పెట్టేసి ఎవడెక్కువ పాడుకుంటే వాడికే. అలా మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతుంటే ప్రజాభద్రత ఎక్కడుంది? ఇప్పటికైనా ప్రజలు దీని గురించి ఆలోచించి డ్రైవింగ్ ఎవరైనా నేర్పనాయి, వాడు సరిగ్గా నేర్చుకున్నాడా లేదా అనేది చూసి వాడికి లైసెన్స్ ఇష్యూ చేసే బాధ్యత మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్కే ఉండాలి. ప్రజలంతా కూడా మనం ఏదో ఒక 5,000 10,000 పడేస్తే లైసెన్స్ వచ్చేస్తుంది అని అనుకోకుండా తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన బాధ్యత ప్రజలందరికీ కూడా ఉంది. ఎందుకనంటే దాని మూలాన గవర్నమెంట్కి నష్టమేమీ లేదు అక్కడ, కానీ ఇది ప్రజలకు నష్టం. ఏదో నువ్వు 10,000 ఖర్చు పెట్టి లైసెన్స్ తెచ్చుకుంటే రేపు నీ కారే డ్రైవింగ్ చేస్తున్నావు అనుకో, నువ్వు నీకేదో బ్రేక్ పడాల చేతకాలక ఆడావుళ్ళో, నువ్వు సరిగ్గా నేర్చుకోలేదు కాబట్టి ఎవరో ప్రమాదం, నీ కుటుంబానికే ప్రమాదం, ఈ సొసైటీకి ప్రమాదం. అందుకని డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూయింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు, గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి అనేది మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా భావిస్తాం. కృష్ణా జిల్లాలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను కృష్ణా విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరిచినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను కృష్ణ విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరిచినట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచినట్టు తెలిపారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అంటే కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ కౌంటింగ్ సెంటర్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసాము. కౌంటింగ్ సెంటర్ ప్రిపరేషన్ కూడా చివరి స్టేజ్ లో ఉంది. ఈ రోజు నైట్ కి అన్ని కౌంటింగ్ హాల్స్ కూడా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. కౌంటింగ్ కి అవసరం ఉన్న సిబ్బందిని అందరినీ కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపడం జరిగింది. వాళ్ళకందరికీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈ రోజు, మళ్ళీ రేపు 4 బ్యాచెస్గా ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. ఇది అయిన తర్వాత మనకు సెకండ్ రౌండ్ ఆఫ్ ర్యాండమైజేషన్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఆర్ఓస్ సమక్షంలో సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది యాక్చువల్లీ. సో కౌంటింగ్కి సంబంధించి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ కూడా ప్రొక్యూర్ చేసుకున్నాము. సో అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి అవసరం ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ టైం టైంకి చేరవేస్తూ
సో కౌంటింగ్ సజావుగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఈ రోజు యాక్చువల్లీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ట్రెజరీలో ఏమి ప్రిజర్వ్ చేసాము పోస్టల్ బ్యాలెట్స్ ని, అవన్నీ కూడా ఇంకా కౌంటింగ్ సెంటర్ కి కంటెస్టింగ్ క్యాండిడేట్ సమక్షంలో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీది ఇప్పుడు పంపించడం జరుగుతుంది. నైరుతి ఋతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే వర్షాలు కురిసే వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు తెలంగాణలోనూ జూన్ 1 వరకు పొడి వాతావరణం కొనసాగనుంది. నైరుతి ఋతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే వర్షాలు కురిసే వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు తెలంగాణలోనూ జూన్ 1 వరకు పొడి వాతావరణం కొనసాగనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.